తోటే తుఫాను సృష్టించిన విలియం మరిచిపోకముందే మరోసారి రాకాసి తుఫాను యాస్ దూసుకొస్తుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఈ ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది పోర్ట్ బ్లెయిర్కి ఉత్తర వాయువ్య దిశగా 590 కిలోమీటర్లు, పారాదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయువ్య దిశగా కదలనుంది. ఇవాళ తీవ్ర వాయుగుండమై రేపు మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ నెల 26 సాయంత్రానికి తుఫాను ఉత్తర ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం కారణంగా ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు జిల్లాలలో కూడా వర్షాలు పడుతున్నాయి. ప్రధాని మోడీ, అమిత్ షా తుఫాను ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని ఆదేశించారు. అటు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్దమయ్యాయి.
యాస్ తుఫాను ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటలుగా అది స్థిరంగా కొనసాగుతుండటంతో మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఉదయానికి అది అతి తీవ్ర తుఫానుగా మారబోతోంది. అలాగే రేపు ఎల్లుండి కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించబోతోంది. ఈ నెల 26 సాయంత్రం తర్వాత అది సాగర ఐలాండ్ సమీపంలో తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ ఇప్పటికీ అంచనా వేస్తోంది. ఏదైనా ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అలాగే ఒరిస్సా తీరాలపైన అత్యంత ఎక్కువ ప్రభావం యాస్ తుఫాన్ వల్ల ఉంటుంది. ఇప్పటికే యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ 3 రాష్ట్రాల మీదుగా వెళ్ళిన రైళ్లన్నింటినీ కూడా రైల్వే శాఖ ఇప్పటికే రద్దు చేసుకుంది. ఓవరాల్ గా యాస్ తుఫాను ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఎప్పుడు ఎవరైతే కోవిడ్ ఆసుపత్రిలో రోగులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలను చేపట్టింది. ఆక్సిజన్ సిలిండర్లు సహా మిగిలిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా, అదే సమయంలో విద్యుత్ సౌకర్యాలకు సంబంధించి ఎక్కడ విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. విశాఖ జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఓవరాల్ గా యాస్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలపై కనిపించే అవకాశం ఉంది. ఇది ఒరిస్సాను ఆనుకుని ఉన్న కారణంగా ఇక్కడ ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇండియన్ నేవీకి సంబంధించి పూర్తి స్థాయిలో సంసిద్ధం అయింది. ఇప్పటికే ఇండియన్ నేవీ 4 యుద్ధనౌకలతో పాటుగా హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసుకుంది. రిలీఫ్ అండ్ ఆపరేషన్స్ కోసం పూర్తి స్థాయిలో సంసిద్ధమై ఉన్నారు. అయితే రవిచంద్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తో పాటు ఏపీ పైన కూడా దీని ప్రభావం ఉంటుందనేసి అంటున్నారు. అంటే ఏపీలో ఏ ప్రాంతాలపైన ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉంది, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తుఫాను తీరానికి పాకే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుంది. ఇప్పటికే వాతావరణంలో చాలా స్పష్టమైన మార్పులు కనిపిస్తా ఉన్నాయి. తుఫాను ముందు వచ్చే గంభీరమైన వాతావరణం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో కనబడతా ఉంది. ఇది తీరానికి ఆనుకుని ప్రయాణించే సమయంలో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం కోస్తా జిల్లాలన్నింటి మీద కూడా దీని ప్రభావం ఉన్నప్పటికీ ఎక్కువ ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉండే అవకాశం ఉంది. ఇక ఒరిస్సా, బెంగాల్ మీద అయితే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అక్కడ చాలా చోట్ల వరదలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి ఇప్పటికే ఎన్నో మెసేజ్లు కూడా రిలీజ్ చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాలకు సంబంధించిన వరద సన్నద్ధతలపైన సమీక్షను కూడా నిర్వహిస్తుంది. ఓవరాల్ గా యాస్ తుఫాను తీవ్రత అయితే అధికంగా ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా ఏదైతే ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయో అన్నింటినీ కూడా సంస్కృతంగా ఉండమని వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రధానంగా నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు అయినా ఎదుర్కోవడానికి యంత్రాంగం ఇప్పటికే ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా సంసిద్ధం చేసుకుని సిద్ధంగా ఉంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, నావీ కూడా సహాయక చర్యల్లో ఇప్పటికే పాల్గొంటున్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా. మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ అలాగే కోవిడ్ పేషెంట్లకు కూడా ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామనేసి కూడా చెప్తున్నారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంకా సహాయక చర్యలు ఇంకా ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా? తుఫాను వచ్చిన సమయంలో సహజంగానే గాలుల తీవ్రత 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటిస్తుంది. గాలుల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు చెట్లు కూలిపోవడం కానీ లేకపోతే ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు విఘాతం కలగడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కోవిడ్ పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రులకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి జిల్లా యంత్రాంగం అయితే ప్రతి తహసీల్దారుకు 15 మంది లైన్మెన్లను కేటాయించింది. ఆ లైన్ మెన్ అందరూ కూడా ఇప్పుడు కూడా లోకల్ గా ఉండే తహసీల్దార్కి రిపోర్ట్ చేస్తారు. ఎక్కడైతే ఆసుపత్రిలో కరెంటు ఆగిపోయిందో విత్ఇన్ మినిట్స్ లో రిస్టోర్ చేయడానికి సంసిద్ధమై ఉండాలి. అదే సమయంలో ఆక్సిజన్ సంబంధించి ఎలాంటి విధానం కలగకుండా ఉండాలని ఇప్పటికే ఆసుపత్రి స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో అదనపు ట్యాంకర్లను కూడా ఆసుపత్రుల దగ్గర సిద్ధం చేస్తున్నారు. ఓవరాల్ గా ఆక్సిజన్ కు సంబంధించి అలాగే విద్యుత్ సరఫరాకు సంబంధించి ముందస్తు చర్యలను అయితే జిల్లా యంత్రాంగాలు పూర్తి చేసినాయి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర. యాస్ తుఫానుపై హోంమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా ఫోన్ లైన్ లో అందిస్తారు. రెహానా, యాస్ తుఫాన్ ఎదుర్కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే యాస్ తుఫాన్ ప్రభావం తరకీరకంగా కనిపిస్తా ఉంది. ఒడిశా, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ తీరం దాటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రభావిత యాస్ తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ నడుస్తా ఉంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాల్లో ఈ తుఫాన్ ప్రభావం పడుతుంది, తీరం మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో తీరం
దాటే సమయంలో ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం కూడా మానిటర్ చేస్తా ఉంది. నిన్న ప్రధాని మంత్రి కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు జరుగుతున్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఎక్కడ ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు, ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను ఎవాక్యుయేట్ చేయడం కావచ్చు, అదేవిధంగా వెంటనే అక్కడ అవసరమైన ఆరోగ్య లేదంటే విద్యుత్ సంబంధించిన సమస్యలు తలెత్తకుండా మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కానీ, ప్రజలను ఎవాక్యుయేట్ చేయడం కానీ, ఎవరు కూడా దీనికి సంబంధించిన అవగాహన పెంచుతుంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష జరుగుతా ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ కూడా బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఈ చిక్కుల్లో పడకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎన్ని అంశాలకు సంబంధించి ప్రస్తుతం సమీక్ష జరుగుతోంది. అలాగే ఏపీలో రైట్.